సో మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇప్పుడు కృష్ణ చైతన్య గారు చెప్పిన ఫేస్బుక్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి నా బొచ్చు కూడా మీరు పీకలేరు, ఇది నా సీరియస్ వార్నింగ్ అంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ నా మాట అనడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అక్కడ జరిగింది ఏంటి అంటే ఎన్టీఆర్ గారు సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు దేవరా అండ్ అలాగే వార్ 2కి సంబంధించి ఆయన షెడ్యూల్స్ ఆయనకు ఉన్నాయి, ఆయన చాలా బిజీ పర్సన్గా ప్రజెంట్ రైట్నో ఆయన ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆయన తెలుగు రాజకీయాలలో ఆయన పాత్ర ఎప్పుడూ కూడా ఏపీ రాజకీయాలలో టాప్ మోస్ట్లో ఉంటుంది. ఆయన ఎప్పుడన్నా సర్వేలోకి వస్తాడేమో, ఎప్పుడన్నా సభలకు వస్తాడేమో, ఎప్పుడన్నా మా ఏరియాలోకి వచ్చి మాట్లాడతారేమో అని చెప్పేసి అభిమానులు నిజంగానే చాలామంది వెయిట్ చేశారు. కానీ ఎప్పుడూ కూడా ఆయన ముందుకు రావాలని అనుకోవాలి, ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఆయన్నే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనకు సంబంధించి ఏంటంటే మా ఎన్టీఆర్ ఖచ్చితంగా ఇండస్ట్రీలో కాకుండా ఏపీ పాలిటిక్స్లో కూడా ఫ్యూచర్లో వస్తారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, సో దానికి సంబంధించి ఫుల్ ట్రోలింగ్ అన్నట్టు విధంగా అది ఒక డిఫరెంట్ పాత్లోకి వెళ్ళిపోయింది అనమాట. అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్కి, అక్కడ ఫ్యాన్స్ మాట్లాడుతున్న సిచ్యువేషన్కి అసలు ఏమీ సంబంధం లేకుండా పోతుంది. రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఎన్టీఆర్కి అవమానమే జరుగుతుంది, ప్రతిసారి మా ఎన్టీఆర్ని మీరు కించపరుస్తూనే మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రతి సీన్స్లో జరుగుతుంది. మొన్న ఆయన ఫ్లెక్సీలను రిమూవ్ చేపించడం, అది ఒక విధంగా దాన్ని కూడా కాంట్రవర్షియల్ టాపిక్గా చేశారు. మరి ఇప్పుడు కృష్ణ చైతన్య గారు అంటున్న మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. అంటే మీరు ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ కార్యదర్శులు, రిపీట్, మీరు ఒకప్పుడు ఎవరైతే పార్టీకి సంబంధించిన పేరుని నాని, అలా కొంతమంది అలా ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే పార్టీలో ఉన్న మెంబర్స్కి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దయచేసి ఎన్టీఆర్కి సంబంధించి మా దగ్గర మాట్లాడకండి అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే అసలు వీళ్ళకి ఎందుకు పడట్లేదు అంటే ఒక ఫ్యాన్ ఇంకో ఫ్యాన్కి సంబంధించిన అదే ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది ఫ్యాన్స్కి అర్థమవుతుంది, అలాగే నెటిజన్స్కి కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు. అంటే ఒక విధంగా కొందరు ఏమంటున్నారంటే అసలు ఎందుకు ఇంత కక్షకట్టుగా మాట్లాడుతున్నారు, ఎందుకు అంత కళాఖండిగా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఇలా వార్నింగ్స్ ఇవ్వడము ఇదేం మొదటిసారి కాదు. ఆల్రెడీ కృష్ణ చైతన్య గారి మూవీస్ ఎప్పుడు వచ్చినా కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎలా అంటే దానికి అపోజ్గా మాట్లాడడం కానీ, లేకపోతే దాంట్లోనే కావాలని లూప్ హోల్స్ తీయడం, ఈ సీన్ ఇలా ఉంది ఆ సీన్ అలా ఉందని చెప్పి ప్రతి సినిమాకి సంబంధించి కూడా ఆయన డిగ్రేడ్ చేసి మాట్లాడారు. ఫ్యూచర్లో ఒక పాస్ట్లో కూడా చేశారు, చాలా మట్టుకు ఇప్పటికీ చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అంటే అది జస్ట్ ఫ్యాన్ వార్స్ అని అనుకోవచ్చు మనం చూసుకుంటే. కానీ ఫ్యాన్ వార్స్ ఓన్లీ ఇండస్ట్రీ పరంగానే ఉండాలి, ఫిలిం ఇండస్ట్రీ పరంగా అంటే ఓకే, కానీ అటు రాజకీయాల పరంగా కూడా ఎన్టీఆర్ గారికి ఇష్టం లేకపోయినా ఆయనను బలవంతంగా రాజకీయాల్లోకి లాగి ఆయనను ఇంకా 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 రెచ్చగొట్టి ఆయన్నే ఆయన ఫ్యాన్స్ని తిట్టే పొజిషన్ వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెచ్చుకుంటున్నట్టయితే అందరూ అనుకుంటున్నారు. మరి చూడాలి నిజంగానే ఎన్టీఆర్ గారు ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది అది ఆయన ఉద్దేశం. కానీ అసలు ఇప్పుడు ఫ్యాన్ వార్స్ అనేటివి డే బై డే ఎక్కువ అవుతున్నాయి. కానీ కృష్ణ చైతన్య గారు నా బొచ్చు కూడా పీకలేరు అనే మాట ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ అయింది.